हेलो पीपल, वेलकम टू ग्लोबल क्यूजीन। वाव एमी रुचि चूस्तू चूस्तूने मरो ब्रांड न्यू वीक लोकि एंटर अयिपोयाम। ई वारमंता मनं रोमेनियाकु संबंधिंचिन डिशेस नी वंडुकोबोतुन्नाम। ఒక్కొక్క రోజు ఒక రెండు డిషెస్ రొమానియాకి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో మనం ట్రై చేస్తూ ఉంటాము. చాలా అద్భుతంగా ఉంటుంది. రొమానియన్ కల్చర్లో కూడా చూసినట్లయితే ఎక్కువ యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వీళ్ళకు ఫుడ్ కల్చర్లో. అలాగే ఎక్కువ మీట్స్ తింటూ ఉంటారు. ఆబ్వియస్లీ మనం మీట్స్లో పోర్క్ ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ వాడతారు, కానీ మనం పోర్క్కు సబ్స్టిట్యూట్గా చికెన్ వాడుతూ ఉంటాము. ఈరోజు కూడా అలాగే తయారు చేసుకుందాము. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ క్విజీన్. వావ్ ఏమి రుచి రొమానియన్ వీక్. ఈ రొమానియన్ వీక్లో ఫస్ట్ మనం ఒక స్ట్యూని తయారు చేసుకోబోతున్నాం. స్ట్యూస్ బాగా తయారు చేసుకుంటారు రొమానియాలో, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ బ్రెడ్స్ తింటూ ఉంటారనమాట. రకరకాల బ్రెడ్స్ ఉంటాయి, ఓట్ బ్రెడ్స్ ఇట్లాంటివన్నీ కూడా. ఆ ఓట్ బ్రెడ్ కానీ లేకపోతే ఏదైనా బ్రెడ్లో కానీ వాటి కాంబినేషన్లోకి స్ట్యూస్ కావాలి కాబట్టి అలాంటి స్ట్యూస్ ఎక్కువ తింటూ ఉంటారు. మనం ఈరోజు కూడా మొదటగా ఒక చక్కటి స్ట్యూని తయారు చేసుకోబోతున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఆ స్ట్యూ పేరేంటంటే రొమేనియన్ మీట్ స్ట్యూ. ఈ రొమేనియన్ మీట్ స్ట్యూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్ క్యూబ్స్ కొద్దిగా, ఒక పండు మిరపకాయ, వెల్లుల్లిపాయలు, స్వీట్ కార్న్, టొమాటో, పాప్రికా పౌడర్, మష్రూమ్, క్యారెట్, ఇంకా ఉల్లిపాయలు. సో ఇవి దీంతోపాటుగానే సాల్ట్ అండ్ పెప్పర్ ఎలాగో వాడతాము. అలాగే పార్స్లీ కూడా కొద్దిగా వాడుతున్నాము, కొద్దిగా ఫ్లేవరింగ్ కోసం అనమాట. బాగా గట్టిగానే పడుతుంది పార్స్లీ కూడా. సో బేసిక్గా ఏంటంటే ఇవన్నీ కూడా స్ట్యూ ప్రిపరేషన్ కాబట్టి అన్నీ కట్ చేసుకొని అన్నింటినీ ఉడికించేసుకుంటాము. ఉడికిపోతున్నట్లయితే చక్కటి పులుసు తయారవుతుంది అనమాట. స్ట్యూ అంటే ఇంచుమించు పులుసు లాగానే ఉంటుంది. మనం ఎలాగైతే పులుసులు కూరలు తయారు చేసుకుంటామో అలాగే స్ట్యూస్ కూడా తయారు చేసుకుంటారనమాట. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్ట్యూస్ తయారు చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ రొమానియాలో అయితే మాత్రం పోర్క్ స్ట్యూస్ ఇట్లాంటివి తయారు చేసుకుంటూ ఉంటారు, మీట్ స్ట్యూస్ చేస్తుంటారు. మన దగ్గర ఆ కన్సంప్షన్ తక్కువ కాబట్టి మనం వాటికి చికెన్ని ఆల్టర్నేటివ్గా పెట్టుకుంటాం. ఈ స్ట్యూ మనం ఎప్పుడైనా ఇంట్లో తయారు చేసుకున్నా కూడా రైస్కి అకంప్లిమెంట్ కింద కానీ లేకపోతే ఏదైనా సరే బ్రెడ్స్ ఉంటాయి కదా, బ్రెడ్స్ అంటే మరీ చపాతీ లాంటివి కాదు, కొద్దిగా తలసరిగా వచ్చే నాన్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, రోటీస్ ఇట్లాంటి వాటికి కూడా కాంబినేషన్ బాగానే ఉంటుంది. ఫస్ట్ గార్లిక్ని చాప్ చేసేసుకున్నాం. వెలిగించేసుకుంటే బెనం వేడయ్యేలోపు క్యూ కోసం క్యూబ్సే కట్ చేస్తాం కాబట్టి ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవచ్చు ఈజీగా. మొదట కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫస్ట్ గార్లిక్ వేస్తున్నాం. కొద్దిగా గార్లిక్ వేడైన తర్వాత ఆనియన్ కూడా వేస్తాం. ఈలోపు క్యారెట్ కూడా కట్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ క్యారెట్ వేస్తాం. మష్రూమ్స్ కూడా ఏంటంటే జస్ట్ క్వార్టర్స్ కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది, మరి చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా నాలుగు ముక్కలు అన్నమాట. ఏవైనా సరే మెయిన్ కోర్స్ ఏదైనా వండినా కానీ లేకపోతే పర్టికులర్లీ స్నాక్ ఐటమ్ లాంటివి ఉంటాయి కదా, లైక్ స్టార్టర్స్ ఇట్లాంటివి, అలాంటివి వండడానికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. స్ట్యూస్కి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. బట్ మీకు క్వశ్చన్ తెలుసా, ఎక్కువ ఇక్కడ స్ట్యూస్ సూప్స్ చేసినప్పుడే నేను ఎక్కువ తింటాను తెలుసా. అది ఈజీగానూ వెళ్తూ ఉంటుంది, చాలా లైట్ ఉంటుంది టైట్ అయిపోకుండా, కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే మంచి స్ట్యూ ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాము, రెడీ అవుతోంది. అలాగే టొమాటో కట్ చేసుకుంటున్నా. స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను.
పిట్కాన్ కొద్దిగా వేడైన తర్వాత మిగిలిన కూడా వేసుకోవచ్చు టొమాటో లాంటి ఓకే నౌ టొమాటో వేసుకో कुक कदा इपड़े चिकेन वे चिकेन वैसे दाक मुझे चिल्ली वेयचु बट इध फ्रई अवतू उ कदा आड़े का बट्टी चिकेन इध फ्रई अवतू उ का सब सो अला चिकेन फ्रई अवतू उ नैन चिल्ली कटेक गमनारो लेदो अलरे पैप्रिका पौडर वेट चेस्तुंदी कारं कोसम बट स्टिल इंत पेद्द पंडु मिरपकाय वेस्तुन्नाम मनं एंदुकंटे ई डिश कोदिगा कारं एक्कुव उंटुंदी इप्पुडु दींट्लो पंडु मिरपकाय बगलो फाइनली इंदुलो कोद्दिगा मश्रूम्स वेस्तुन्ना अन्नमाट अंटे मेन इंग्रीडियंट्स लो लास्ट मिगिलिन मश्रूमे मश्रूम्स कूडा वेसामंटे इंका मुंदु मिगिलिनदंता कूडा सीजनिंग अन्नमाट सो मश्रूम्स आल्रेडी चाला लाइट गाने फास्ट गाने कुक अयिपोतायि काबट्टि वेंटने रेडी अयिपोतुंदि దీంట్లో పాప్రికా పౌడర్ వేస్తాం అంతా కలిసిపోయి కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగంత వాటర్ యాడ్ చేస్తాం డన్ అలాగే మర్చిపోకుండా కాసంత ఉప్పు పెప్పర్ ఇంకా అవసరం లేదు బోల్డ్ అంత పాప్రికా పౌడర్ అన్ని వేసాం కాబట్టి దీనికంతా కూడా సరిపోతుంది అండ్ ఫైనల్లీ వేయాల్సింది ఏంటంటే పార్స్లీ సో ఇదలా కుక్ అవుతూ ఉండని ఈ లోపు పార్స్లీని కూడా కొద్దిగా నీట్ గా చాప్ చేసుకొని ఉంచుకుంటాను దాన్ని వేసుకుంటే సరిపోతుంది డిష్ మనం ఆల్్రెడీ క్లోజింగ్ కి వచ్చేసాం ఫాస్ట్ ఫాస్ట్ గానే ముగింపు దశలోకి వేసుకున్నాం దీంట్లో సో మొత్తం అంతా సీజనింగ్ అంతా కూడా కంప్లీట్ గా ఫినిష్ అయిపోయినట్లే కదా డన్ ఇంకొద్దిగా ఉడకాలి నీళ్లు కొద్దిగా తగ్గాలి ఇందులోంచి ఇప్పుడు కొద్దిగా సూపీ కన్సిస్టెన్సీ ఉంది కదా తర్వాత స్టూ కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ సరిపోయింది ఇప్పుడు సో ఇంకా ఆఫ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసి ప్రెజెంటేషన్ లో పెట్టి మీకు చూపిస్తా కనిపిస్తుంది చూడడానికి ఆ ఘాటైన స్ట్యూ కారం కారంగా చాలా బాగుంది చూస్తున్నారు కదా మొత్తం అన్ని సెట్ చేసుకున్నాను ఆల్్రెడీ వేడి నీళ్ళు కూడా కాచేస్తూ ఉన్నాను మొత్తానికి ఇంగ్రీడియెంట్స్ అన్ని కూడా సెట్ చేసుకొని పెట్టుకున్నాము ఒక చక్కటి రెసిపీ తయారు చేసుకోవడం కోసం మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే క్యాబేజ్ స్టఫ్ చికెన్ రోల్స్ ఈ క్యాబేజ్ స్టఫ్డ్ చికెన్ రోల్స్ కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం క్యాబేజ్ లీవ్స్ కొద్దిగా తీసుకున్నాను బోల్డ్ అని తీసుకున్నాను ఇందులో కొన్నే వాడతాం పాప్రికా పౌడర్ కొద్దిగా అంటే కారపొడండి టొమాటో పాస్తా గార్లిక్ బ్రెడ్ ముక్కలు కొన్ని చికెన్ కీమా కీమా చేసిన చికెన్ కొద్దిగా ఒక ఉల్లిపాయ నిమ్మకాయ చెక్కలు ఇంకా టొమాటో సాస్ ఇవన్నీ కూడా ఇంగ్రీడియెంట్స్ వీటన్నిటితో పాటుగానే ఒక చక్కటి
మిశ్రమాన్ని తయారు చేసుకొని ఫ్రై చేసి దాని అంతటిని కూడా మళ్ళీ క్యాబేజ్ లో వేసి రోల్ చేసి దాన్ని మళ్ళీ గ్రిల్ చేస్తాం అన్నమాట. స్టఫింగ్ చేసిన తర్వాత చాలా చక్కగా తయారవుతుంది. డబుల్ డబుల్ స్టఫింగ్, డబుల్ డబుల్ కుకింగ్ అన్నమాట. సో దీన్ని బేకింగ్ కూడా చేసుకుంటారు. కాకపోతే మనకు బేకింగ్ ఏంటంటే చాలా మంది తయారు చేసుకోలేరనే ఉద్దేశంతో మనం ఇక్కడ గ్రిల్లింగ్ చేస్తున్నాం అన్నమాట. సో ఎవరైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి ఆల్రెడీ వేడి నీళ్ళు, మీకు చెప్పాను కదా నీళ్ళు కూడా కాసుకుంటున్నానని. ఈ నీళ్ళు ఎందుకంటే క్యాబేజ్ని మెత్తపరచుకోవడానికి బ్లాంచ్ చేసుకుంటాం. బ్లాంచ్ చేసిన తర్వాత క్యాబేజ్ అంతా కూడా మెత్తపడుతుంది, అందులో ఆ మిశ్రమాన్ని బట్టి రోల్ చేసుకోవడానికి ఉంటుంది. పచ్చి క్యాబేజ్ ఏమవుతుందంటే విరిగిపోతుంది అనమాట అందుకోసం. అలాగే క్యాబేజ్ని కూడా మనం తింటాం కాబట్టి ఆ క్యాబేజ్లో కూడా కొద్దిగా టేస్ట్ రావడం కోసమని అందులో ఉప్పు కూడా వేశాను అనమాట. క్యాబేజ్ లీవ్స్ అన్నీ కూడా ఇందులో వేస్తూ ఉన్నట్లయితే ఇవన్నీ విరిగే క్రమంలో ఉంటే కావాలంటే వేరే వాడుకోవచ్చు. ఓకే, గార్లిక్ చాపింగ్ అయిపోయింది, నేను తీసి పక్కన పెట్టేసుకుందాం. అలాగే అన్ని చాప్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే రోలింగ్ చేస్తున్నాం కదా. రోలింగ్లో ఏవైనా సరే ఎంత చిన్న ముక్కలు ఉంటే అంత బెటర్, కాబట్టి అన్నిటినీ కూడా చాపే చేసుకుంటున్నాం. ప్యారల్గా ఇంకో పెనం పెట్టేసుకొని స్టఫింగ్ కోసం అంతా కూడా, స్టఫ్లో ఏవైతే చేస్తామో దానికోసం కావాల్సినదంతా కూడా రెడీ చేసేసుకుందాం. కావాలంటే దీని మీద ఏదైనా మూతుంటే పెట్టేసినా కూడా ఇంకా ఫాస్ట్గా మెత్తపడిపోతుంది. ఓకే, బ్రెడ్ని ఏం చేస్తామంటే బ్రెడ్ మొత్తాన్ని వాడకుండా బ్రెడ్ని అలాగే మొత్తం పెడితే ఎక్కువ క్వాంటిటీలో సైజెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్లో డిప్ చేసి స్క్వీజ్ చేసి మెత్తబడి దగ్గరకు వచ్చేస్తుంది కదా దాన్ని వాడుకుంటాం అన్నమాట. ఆ విధంగా కూడా చేసుకుంటాం. ఈ మిశ్రమాన్ని వాడుకుంటాం. సో ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ఆయిల్ వేసుకొని ఆయిల్లో గార్లిక్ వేసుకుంటాం, తర్వాత హనీ, అలాగే వన్ బై వన్ వేసేసుకొని సాతే చేసుకోవాలన్నమాట అందులో. సో నెక్స్ట్ టొమాటో కట్ చేసుకుందాం. ఈ కట్ అయ్యేలోపు పాస్తా కూడా చాప్ చేసి వేయాలి. పాస్తా కానీ రైస్ కానీ ఏదైనా వాడచ్చు, నేనైతే ఇందులో పాస్తా వాడుతున్నాను. చాప్ చేయడానికి రీజన్ ఏంటంటే అలాగే వేస్తే రోల్ చేసేటప్పుడు పెద్ద పెద్ద ముక్కలు ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి పాస్తాని చాప్ చేసుకున్నాను. టొమాటో వేసుకున్నా, అలా టొమాటో ఫ్రై అవుతున్న టైంలోనే టొమాటో పేస్ట్ కూడా వేసుకుందాం. బ్రెడ్ మనం క్రష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకుందాం, తర్వాత ఇందులో చికెన్ కూడా వేసుకుందాం.
అలాగే ఆకులన్నీ కూడా మెత్తబడిపోతున్నాయి చూస్తారు కదా చక్కగా మెత్తబడిపోయి రోల్ చేయడానికి వీలుగా సో మెత్తబడిన తర్వాత తీసి ఒక ప్లేట్లో ఉంచేసుకుందాము తర్వాత రోల్ చేసుకుందాం పాప్రికా పౌడర్ వేస్తున్నాను కారం కోసం సాల్ట్ కూడా వేస్తున్నాను చికెన్ కూడా బాగా మిన్స్ చేశాం కాబట్టి దీన్ని ఏ విధంగా ఇట్లా బ్లేడ్ తోటి ఎక్కడైనా సరే ముక్కలు ముక్కలుగా పెద్ద పెద్దగా అనిపిస్తే కట్ చేసుకోవాలి ఇట్లాటి ఆల్మోస్ట్ పని అయిపోయింది కాసేపు దాన్ని అట్లా వేగనిద్దాం ఈ లోపు ఇందులో నుంచి బ్లాంచ్ అయిన లీవ్స్ అన్నిటిని కూడా తీసుకొని ఒక ప్లేట్ లో రెడీ చేసుకుందాం వీటిని కొద్దిగా చల్లబరుచుకొని ఇవన్నీ కూడా తీసేసి కౌంటర్ రెడీ చేసుకొని మీకు కనిపిస్తాను అయితే ఈ కార్నర్ ఎడ్జ్ ఉంటది కాబట్టి ఈ స్టెమ్ దగ్గర మాత్రమే బెండ్ అవదు అందుకని దాన్ని ఇట్లా వి షేప్ లో కట్ చేసి స్టెమ్ రిమూవ్ చేసుకోవచ్చు ఇంకా ఫ్లాట్ గా నీట్ గా వస్తుందన్నమాట మీకు సైజ్ గనుక చిన్నదిగా ఉంది పెద్దగా లేదు అనుకుంటే రెండు రెండు ఆకులు కూడా పెట్టుకొని పెద్దదిగా చేసుకోవచ్చు ఈ విధంగా రావాలి ఒకవేళ సైజ్ ఇందాకే చెప్పాను కదా సైజ్ చిన్నదిగా ఉంది అనిపించినట్లయితే ఇక్కడ ఏదైనా సరే ఇంకొక ఆకు పెట్టి ఫిల్లింగ్ చేసుకోండి అలా చేసుకొని మనం ఇప్పుడు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా పెట్టుకొని ఫిల్ చేసి స్టఫింగ్ చేసుకోండి ఇలాగే మిగిలిన వాటిని కూడా రోల్ చేసుకుందాం ఆకులు ముక్కలు ముక్కలుగా అయిపోయాయి అట్లా అనేది ఏం లేదు ఒకే ఆకు ఉండాలి మనమేమి ఏకశిలా విగ్రహం ఏమి చెక్కట్లేదు కాబట్టి మనకు కంఫర్టబుల్ గా ఈ విధంగా వస్తే ఆ విధంగా పెట్టి స్టఫింగ్ చేసుకోవడమే అన్నమాట స్టఫింగ్ చేసుకొని తర్వాత దీన్ని వన్ సైడ్ గాని టూ సైడ్స్ గాని గ్రిల్ చేసుకోవచ్చు జనరల్ గా అయితే వాళ్ళు బేక్ చేస్తారు నేనైతే గ్రిల్ చేద్దాం అనుకున్నాను కాబట్టి పారలల్ గా పాన్ కూడా పెట్టేసుకొని రెడీగా పెట్టుకో ఓ పాన్ లో ఆయిల్ వేసుకొని ఆ మూడింటిని చక్కగా గ్రిల్ చేసుకొని తర్వాత ప్రెజెంట్ చేసుకోవడం కాసేపు గ్రిల్ అవ్వాలండి అలా గ్రిల్ చేసుకొని ఇంకోసారి ఫ్లిప్ కావాలంటే ఫ్లిప్ చేసుకొని డైరెక్ట్ గా ప్రెజెంటేషన్ లో పెట్టి మీకు చూపిస్తాను ఎలా తినాలి అనిపిస్తుందా మీకు క్యాబేజ్ కూడా బ్లాంచ్ చేసినప్పుడు దాంట్లో సాల్ట్ వేసాం కదా సో దానివల్ల దానికి కూడా లైట్ టేస్ట్ ఉంది చెప్పగా లేకుండా చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయమో ఇంత టేస్టీగా ఉంటుందని ఖచ్చితంగా మీరు కూడా తయారు చేసుకొని తినేసేయండి సో నైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్